తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఎందుకూరుపేట స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో పంచాయతీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో దేవిపట్నం ఎంపీడీఓ ఎం పిచ్చమ్మ పదవి విరామణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవిపట్నం మండల తహసీల్దార్ ఎం వీర్రాజు, రంపచోడవరం తహసీల్దార్ కె లక్ష్మి కళ్యాణి, ఆర్ఐకే బాబిరాజు, హౌసింగ్ ఏఈ సత్యబాబు, ఎందుకూరుపేట సర్పంచ్ కారం కృష్ణ, కందుల బాబ్జీ, మట్టా రాంబాబు, మాగపు బాబురావు, గోళ్లచంటి బాబు, ఎందుకూరుపేట డాక్టర్ నూర్జహాన్ బేగం, ఎన్ఆర్జిఎస్ ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం పద్మనాభం, కామేష్, వెలుగు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది ముఖ్య అతిథులుగా పాల్గొని సాల్వా కప్పి బొకేలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంపీడీఓ పిచ్చమ్మ కరోనా సమయంలో మండల ప్రజలకు రాత్రింబవళ్లు అందుబాటులో ఉండి ఎంతగానో కృషి చేశారని, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి ఈ మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఆమెను కొనియాడారు. ఇక్కడ దేవపట్నం సాధిగా తీసుకుని ఈ దేవపట్నం తహసీల్దార్గా జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇద్దరు కూడా ఇక్కడ చాలా బాగా పనిచేయగలిగారు. ఆవిడ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, డెవలప్మెంట్ సైడ్ నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా ఎలక్షన్ అయితేనేమి, అలాగే ఇతర ప్రభుత్వ స్కీములు అయితేనేమి, మా ఆరోగ్యానికి సంబంధించి కానీ, అలాగే ఆర్వో